ప్రపంచంలో అంతరించిపోయిన జంతువులు ఇవే మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తున్నాయి ఇప్పుడు మీరు చూడబోయే జంతువులు కొన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టాస్మానియా టైగర్ ఇవి మనం నివసించే భూమిపైకి నలభై లక్షల సంవత్సరాల క్రితమే వచ్చాయి దీనికి సంబంధించిన చివరి జంతువు పంతొమ్మిది వందల ముప్పై మూడులో టాస్మానియాలో చివరిసారిగా కనపడింది ఇది ఒక మాంసాహారపు జంతువు దీని వీపున దిగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించేవి ప్రస్తుతం ఇవి ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేవు దీని సైంటిఫిక్ నేమ్ థైలాసినస్ ఈ జంతువు యొక్క బరువు ముప్పై కిలోల వరకు ఉంటుంది స్టెల్లార్ సీకోవ్ దీని సైంటిఫిక్ నేమ్ హైడ్రో టెమాలిస్ గిగస్ పదిహేడు వందల నలభై ఒకటి సంవత్సరంలో జార్జ్ స్టెల్లర్ అనే వ్యక్తి దీనిని మొదటిసారిగా చూశాడు అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెల్లార్ అనే పేరును పెట్టారు ఇవి కనుగొన్న సమయంలో అలెస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరింగ్ సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇవి ఎనిమిది నుంచి పది టన్నుల బరువు ఉండేవి ఊలీ మామూత్ దీని సైంటిఫిక్ నేమ్ మమ్మూతోస్ ప్రైమీజెనిస్ వీటిని సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు ఇది మమ్మూత్ జాతికి చెందిన చివరి జంతువు ఇది చూడడానికి అచ్చం ఏషియన్ ఎలిఫెంట్ లాగే ఉంటుంది సైబీరియా మరియు అలస్కాలోని దంతాలను అస్థిపంజరాలు మరియు అక్కడి గుహ చిత్రాలను ఆధారంగా తీసుకుని వీటి ఆకారాన్ని గుర్తించారు ఇవి అంతరించిపోయినట్లుగా పదిహేడు వందల తొంభై ఆరులో జార్జ్ కార్వేర్ అనే వ్యక్తి తెలిపాడు సాబెర్ టూ థర్డ్ క్యాట్స్ ఇది ఒక మాంసాహారపు జంతువు వీటికి దంతాలు చాలా పొడవుగా ఉంటాయి అంటే ముప్పై నుండి యాభై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి ఇవి వాటి నోటిని నూట అరవై డిగ్రీల వరకు తెరవగలవు అంటే ఇప్పుడున్న సింహాల కంటే రెండు రెట్లు పెద్దవిగా తెరవగలవు ఇవి యాభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం కనుగొన్నారు వీటికి ఉన్న పొడవైన దంతాలను వేటాడకుండా ఎర్రను బిగించడానికి ఉపయోగించేవి ఇవి సుమారు పదివేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి ఇవి పిల్లి జాతికి చెందినవి జాపనీజస్ సీ లయన్ ఇది ఒక ఆక్వాటిక్ ఆనిమల్ వీటి బరువు సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల అరవై కిలోల వరకు ఉంటుంది వీటి పొడవు రెండు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉంటుంది వీటిలో ఆడ జాతికి చెందినవి మగవాటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి పంతొమ్మిది వందల సంవత్సర కాలంలో మనుషులు ఎక్కువగా వేటాడేవారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి